చెరుకు లేకుండా చెరుకు రసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ ఎండాకాలంలో బయటికి ఎక్కడికి వెళ్ళడానికి లేదు, లాక్డౌన్ కదా, అందుకని ఇంట్లోనే అచ్చం చెరుకు రసంలా ఉండేటటువంటి కాదు, నిజంగానే చెరుకు రసం. మీరు తాగి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అసలు ఇది చెరుకుతో చేసిందనే అంటారు, అంత బాగుంటుంది. తయారు చేయటం ఎలాగో చూద్దాం. దానికోసం బెల్లం ఒక గడ్డ, నిమ్మకాయలు రెండు, కొన్ని పుదీనా ఆకులు, కూలింగ్ కోసం కొన్ని ఐస్ క్యూబ్స్ అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లో బెల్లం తీసుకొని ఇలా తురుముకోవాలి. తురుముటానికి లేట్ అవుతుంది అనుకుంటే చాక్ తీసుకొనన్నా మనం ముక్కలుగా చేసుకోవచ్చు బెల్లాన్ని. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవచ్చు, ఊరికే బెల్లం కట్ అవుతుంది. ఇలా బెల్లాన్నంతా కూడా తరుముకోవాలి. తరుక్కున్నాక మొత్తం బెల్లం అంతా కూడా ఆ గడ్డ వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు. కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఇందులోనే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా మిక్సీ జార్లో జ్యూసర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టాలి, బాగా అదంతా కూడా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్లో మనం ఈ మిశ్రమాన్ని వేయాలి. అంతే, మనకి చెరుకు రసం రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని నిమ్మకాయ పెట్టి కొంచెం పుదీనాతో డెకరేషన్ చేసుకుంటే చూడండి ఎంత బాగుందో. మీరు బయటికి వెళ్ళి తాగినా కొంచెం కల్తీ ఉంటుందేమో, ఇది చాలా ఒరిజినల్గా ఉంటుందన్నమాట. మీరు ఇలా తయారు చేసుకొని తాగండి, చాలా చాలా బాగుంది. మేము తాగాం కాబట్టి మీకు కూడా చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. చలవ చాలా మంచిది. ఇంట్లో ఇలా అప్పుడప్పుడు కొత్త కొత్తగా కూడా అన్నీ ట్రై చేస్తూ ఉండాలి కాబట్టి నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో మీ వాళ్ళందరికీ కూడా తయారు చేసి ఇవ్వండి.